एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। केंद्र बजेट लो आंध्र प्रदेश राष्ट्रानिकि గతంలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చకపోగా, విభజన చట్టంలో హామీలు నెరవేర్చకపోగా, పోలవరం లాంటి వాటి గురించి స్పష్టత లేకపోగా ఉన్న వాటిని పీకేసేటటువంటి కార్యక్రమం మొదలెట్టింది కేంద్ర ప్రభుత్వం. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి శ్రీకారం చుట్టింది బడ్జెట్తో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతోటి ఆ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, సకల తరగతుల ప్రజానీకం ఉద్యమించి సాధించుకున్నటువంటి హక్కు, ఎంతోమంది ప్రాణత్యాగం కూడా చేశారు. చాలా కాలం నుంచి ఆ విశాఖ ఉక్కుకి ప్రత్యేకమైన గనులు కేటాయించాలని పదే పదే మనం వినవించుకోవటం జరుగుతుంది. ఇప్పటివరకు అది జరగల. అయినప్పటికీ కూడా మన కార్మికులు, మన ఇంజనీర్లు వాళ్ళ కృషితోటి విశాఖ ఉక్కు అనేది వాళ్ళ క్వాలిటీకి ప్రతీకగా ఉంది, గొప్పగా నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైనటువంటిది, మన శరీరంలో ఒక భాగం అయినటువంటిది, మనం సాధించుకున్నటువంటి భాగం, దాన్ని కోసివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది మాత్రం సహించకూడదు. దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ మేము చదువుకునే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు, రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, సామాన్య ప్రజానీకం వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి ఉద్యమించడం జరిగింది. మళ్ళీ దీన్ని కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పార్టీలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ నిర్ణయించుకోవాలి. వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలని పరిరక్షించడం కోసం మీ పార్టీ ఎజెండాలను పక్కన పెట్టి ఈ ఎజెండాతోటి పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు నిరసన తెలియజేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర అబ్జెక్షన్ తెలియజేయాలి, దానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ని ప్రతిపక్షం కూడా బీజేపీతోటి అంటగాగటానికో, బీజేపీతోటి సఖ్యత కోసమో సన్నాయి నొక్కులు నొక్కితే కుదరదు. ఖచ్చితంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనే నినాదంతో ఒక స్టాండ్ తీసుకొని ప్రజల్ని సమీకరించి ఉద్యమించాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ పార్టీల మీద ఉంది. కొత్త తరం విద్యార్థులకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది అనేక త్యాగాలతోటి సాధించుకున్నటువంటి ఒక గొప్ప ఎసెట్, మనకి ఒక హక్కుగా సాధించుకున్నాం. దాన్ని ఏకపక్షంగా, దుర్మార్గంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా, అన్యాయం చేసే విధంగా దాన్ని ప్రైవేట్ పరం చేస్తానంటే ఊరుకోకూడదు. యువతరం కదిలి ముందుకు రావాలి. విద్యార్థులు మళ్ళీ ఆ పాతకాలపు రోజుల్లోలాగా ఆ సత్తా చూపించి ఉద్యమ స్ఫూర్తితోటి పోరాడి విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి. అది మన హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. Please subscribe our channel.